Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చివరికి భారతీయ షర్మిలను కూడా బయటకు లాగి మరి ఆంధ్రజ్యోతి ఆర్కేకు జగన్పై ద్వేషం మరి ఈ స్థాయిలోన జగన్ బెయిల్ రద్దు కావాలి, తను మళ్ళీ జైలుకు వెళ్ళాలి, శిక్ష విధింపబడాలి, ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటింపబడాలి, తన పార్టీ చీలిపోవాలి, వీలైతే ఆ కుటుంబంలోనూ గొడవలు పెరగాలి, వెరసి జగన్ భ్రష్టు పట్టిపోవాలి. కొద్ది వారాలుగా చంద్రబాబు ప్లస్ తెలుగుదేశం ప్లస్ కమ్మ సామాజిక వర్గ అధికార ప్రతినిధిగా భావించుకునే ఆంధ్రజ్యోతి ఓనర్ రాధాకృష్ణ తన ఆదివారం ప్రత్యేక వ్యాసాలు కొత్త పలుకులో కోరుకుంటున్న పరిణామాలు అవే. నోనో, నేను కోరుకుంటున్నది కాదు, వరుస పరిణామాలు అన్నీ ఆ సంకేతాలు ఇస్తున్నాయి అనే తరహాలో ఈసారి ఆ స్వరం మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది, జోరు పెరిగింది. ఇదంతా నిజమేనేమో సుమా అని పాఠకుడు భ్రమపడేటట్టుగా జాగ్రత్తగా వండబడింది. ఈ ప్రచారాల్లోని తదాత్మ్యత, అంకిత భావం ఎంత బలంగా ఉంటాయంటే చివరకు తామే సృష్టించిన ప్రచారాన్ని తామే నిజమని భ్రమపడేంతగా. విషయానికి వస్తే అవినీతి కేసులలో ముఖ్యమంత్రి జగన్ జైలుకు వెళ్లాల్సి వస్తే తరువాత పరిణామాలు ఏంటనే చర్చ దాకా తీసుకుపోయాడు రాధాకృష్ణ. ఇది ఓ మైండ్ గేమ్. ప్లస్ తను కొన్ని సంకేతాలను ఇస్తున్నాడు. జగన్ జైలుకు వెళితే తన స్థానంలో తన భార్య భారతిని సీఎంను చేస్తాడు, ఇప్పటికే ఆమెను పలు పాలనాంశాల్లో ఇన్వాల్వ్ చేస్తున్నాడు అనే ప్రచారం ఇప్పటికే యెల్లో క్యాంప్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆర్కే వ్యాసం కూడా అదే. అయితే ఇంకాస్త ముందుకు పోయి భారతిని గనుక సీఎంను చేయాలని అనుకుంటే పార్టీలో చీలిక వస్తుందంటూ ఇంకాస్త మసాలా జల్లాడు. అసలు భారతిని సీఎంగా చేస్తే పార్టీలో సీనియర్లే కాదు, సీఎం సొంత కుటుంబంలో తన సోదరి షర్మిలనే అంగీకరించదు, అసలే ఇద్దరు వదినా మరదళ్లకు అసలు పడదు, సో కుటుంబమే చీలిపోతుందని ఇష్టారాజ్యంగా ఊహాగానాలను స్ప్రెడ్ చేసే పనిలో పడ్డాడు ఆర్కే. ఇదంతా నిజమే సుమా అని నమ్మించడానికి పార్టీలో కూడా బొత్స లేదా పెద్దిరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయంటూ వాళ్లను ఈ పెంటలోకి లాగాడు. అమరావతి రాజధాని మార్పుపై చిత్ర విచిత్ర వ్యాఖ్యలతో రోజు వార్తల్లో బొత్స ఉండడానికి కూడా సీఎం పదవిపై బొత్స అసలే కారణమని కూడా తేల్చేశాడు. నిజంగా ఆ పరిస్థితి వస్తే జగన్ జైలుకు వెళితే భారతే ముఖ్యమంత్రి, షర్మిలకు రాజకీయ కోరికలేమీ లేవు, ఆమె వాటికి దూరంగా ఉంటుంది కూడా, అన్నకు అవసరం ఉన్నప్పుడు ప్రచారంలోకి మాత్రం వస్తుంది అంతే. పోనీ షర్మిల భారతి మధ్య విభేదాలు విపరీతంగా ఉన్నాయి అనుకున్నా సరే భార్య భార్యే చెల్లి చెల్లే. నిజానికి ఈ చర్చ ఇంకా లోతుల్లోకి తీసుకెళ్లడం కరెక్ట్ కాదు, కానీ తెలుగుదేశం క్యాంప్ ఓ విషయాన్ని బలంగానే సమాజంలోనికి తీసుకుపోతోంది. ఏమని, ఈ రాతల నడుమ అసలు మార్మిక అర్థం ఏంటి? జగన్ కమ్మ ద్వేషి, రెడ్డి పిచ్చి, మనల్ని దెబ్బతీస్తున్నాడు, ఇలాగే ఉపేక్షిస్తే కమ్మ కులం తీవ్రంగా నష్టపోబోతోంది, ఇదే యెల్లో క్యాంప్ బలంగా వ్యాప్తి చేస్తున్న ప్రచారం. అన్ని పార్టీలు, అన్ని వ్యవస్థలు, అన్ని రంగాల్లోనూ ఉన్న కమ్మ కులస్తులంతా ఏకమై పోరాడాల్సిన అవసరం ఏర్పడింది అనే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు. జస్ట్ రాజధాని మార్పుపై ఆందోళనలు ఆ దిశలో సూచికలు మాత్రమే. తెలుగుదేశం సరే, బీజేపీలో సుజన, జనసేనలో నాదెంట్ల, సిపిఎంలో రాఘవులు, సిపిఐలో నారాయణ, వరుస యాక్టివిటీ ఎంత పెరిగింది అంటే లోక్సత్తా జేపీ ఎఫ్డీఆర్ పేరిట రంగంలోకి వచ్చేశాడు. కమ్మ మీడియాలో ప్రత్యేక పేజీలు, ప్రత్యేక కథనాలు, ప్రసారాలు, చివరకు హార్డ్ కోర్ ఫ్యాన్గా కనిపించే పోసాని వంటి సినిమా నటులు కూడా తెర మీదకు వచ్చేస్తున్నారు. అందరూ ఒకటవుతున్నారు. వీటితో నిజానికి సంబంధం లేకపోవచ్చు, కానీ జగన్ తప్పకుండా వారం వారం కోర్టుకు హాజరు కావాలనే ఆంక్షలు కూడా జగన్ ప్రతిష్టకు దెబ్బే. ప్రతి వారం ఒక ముఖ్యమంత్రి కోర్టులో కనిపించడం చిన్నతనమే, జనం పట్టించుకుంటారా లేదా అనేది వేరే సంగతి. ఇక ఇప్పుడు సిబిఐ జగన్ బెయిల్ రద్దుకు కోర్టులో పిటిషన్ వేస్తుందేమో అని నిజంగానే జగన్ కూడా కలవరానికి గురవుతున్నాడా? ప్రతి వారం విచారణ దిశలో సిబిఐ ఎందుకు అంత బలంగా వాదిస్తోంది? అందుకే ప్రస్తుత హైదరాబాద్ సిబిఐ జేడీని జగన్ అనుమానిస్తున్నాడా? రాబోయే కొత్త అధికారిపై కూడా పాత జేడీ లక్ష్మీనారాయణ ప్రభావం ఉంటుందా? ఈ సందేహాలతో జగన్ తన ఎంపీ విజయసాయిరెడ్డి ద్వారా ఏకంగా ప్రధానికి లేఖ రాయించాడు. హైదరాబాద్ జేడీగా తెలుగువాడు వద్దు, ఏపీ రాజకీయాలకు ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంటుంది అంటూ ఆ లేఖ కొంత కలవరాన్ని, జరగబోయే నష్టాన్ని అనుమానిస్తోంది. ఆర్కే భాషలో చెప్పాలంటే అమరావతి పోరాటం ముదిరేదాకా చూడాలని బీజేపీ భావిస్తోంది. అవసరమైతే చంద్రబాబును వదిలేసి జగన్ను తొక్కే అడుగులు వేయాలని అనుకుంటోంది. ఇది నిజం కావచ్చు, కాకపోవచ్చు, రాధాకృష్ణ మనసులో అభిలాష కావచ్చు, కానీ జగన్ను ఓ చక్రబంధంలో ఇరికించడానికి చాలామంది ఏకమవుతున్నారు. జగన్ నిజంగా ఎదుర్కోబోయే అసలైన పరీక్ష ఇప్పుడే. జగన్ తన తండ్రి వైఎస్ లాగా టచ్ చేసి వదిలేసే రకం కాదు, వీలైనంత కెలుకుతాడు. జరుగుతున్నది అదే, తను అంత ఈజీగా ఎవరిని వదిలేసే రకం కూడా కాదు మొండి. అందుకే ఈ పోరాటం ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాల్సిందే. ఇక ఖైదీ నెంబర్ 6093, చంద్రబాబు పదే పదే వెక్కిరిస్తున్న ఈ ట్యాగ్ను జగన్ తనకు తగిలిస్తాడా, లేక విధి వెక్కిరించి అది మళ్ళీ తనకే తగులుకుంటుందా?